ఒంగోలులో టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. అయితే వైసీపీ సంబంధించి బాలినేని శ్రీనివాసరెడ్డి తరఫున ఆయన కోడలు కావ్యారెడ్డి ప్రచార సమయంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అడ్డుకున్నారని వైసీపీ శ్రేణులు చెప్తుండగా, వాలంటీర్ ప్రచారంలో ఉన్న నేపథ్యంలో ఆమెను ప్రశ్నించడంతో వైసీపీ శ్రేణులు దాడి చేశారని తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి పెద్ద ఎత్తున ఘర్షణ చోటు చేసుకుంది తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఓ వ్యక్తికి, అదేవిధంగా వైసీపీకి సంబంధించిన కార్యకర్తలకు కూడా గాయాలు అయిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అందుబాటులో ఉన్నారు. వన్నెడు దేశం సార్, చెప్పండి, రాత్రి జరిగిన గొడవకు సంబంధించి తెలుగుదేశం పార్టీ శ్రేణులు మాత్రం అంటే మీ తరఫు నుంచే దాడికి పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు, దీనికి మీరేం చెప్తారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్ ఇది ఇచ్చినారు. నేను ఒకటే ప్రశ్న ఇస్తున్నా, గతంలో 5 సంవత్సరాల క్రితం ఇదే రకంగా ప్రవర్తించాడు జనార్దన్? కంభపాలనికి పోవటానికి లేదు అని చెప్పి, ఆఫీస్ ఓపెన్ చేయడానికి లేదని చెప్పి పోవటానికి లేదని చెప్పి చెప్పాడు. మరి అప్పటికి మా మీద వాళ్ళ అధికారులు ఉన్నారు, మా మీద కేసులు కూడా పెట్టారు. వాళ్ళే మేము పోతుంటే వాళ్ళే అడ్డుకొని గణతంత్రం పోలీసులు అడ్డం పెట్టుకొని కేసులు పెట్టారు. అయినా 5 సంవత్సరాలు మేము అధికారం వచ్చిన తర్వాత కూడా, నేను ఎమ్మెల్యే మంత్రి అయిన తర్వాత కూడా ఒక్క కమ్మ సామాజిక సంబంధించిన ఒక్క మనిషి మీద మేము ఇబ్బంది పెట్టలా. మీ జనార్దనే అదే కమ్మ సామాజిక వర్గానికి ఇల్లు పడగొట్టడం ఇవన్నీ చేశాడు తప్ప, ఎవరినైనా కనుక్కోండి మీ యొక్క మీ కార్యకర్తల్ని మీ నాయకుల్ని ఒక్క మనిషిని ఇబ్బంది పెట్టలా. మళ్ళీ ఈరోజు ఎలక్షన్స్లో మా కోడలు మా నాయకులు ప్రచారానికి పోతే ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టి ఇది రెచ్చగొట్టి చేస్తే, ఇష్టం వచ్చినట్టు తిడితే మీ ఫ్యామిలీలో ఎవరన్నా తిడితే ఊరుకుంటారా? మీరు చెప్పండి, ఇది కరెక్టా? చంద్రబాబు గారిని అడుగుతున్నా, పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన కూడా స్పందించాలి దీని మీద. ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టే మేము ఫ్యామిలీ 5 సార్లు ఎమ్మెల్యే అయినాం, మాకు స్టేటస్ ఉంది, ఒక మంచి ఇది ఉంది, దాని గురించి బూతులు తిడితే దానికి జనార్దన్ గందరగోళం చేసి దాన్ని ఏదో అందరినీ మళ్ళీ ఆయన బూతులు తిట్టడం ఆయన ఇది చేస్తామంటే ఎంతవరకు ఇది కరెక్టు? ఒకసారి మీరు ఆలోచించండి. ఇది మీరేదో పబ్లిక్లో అరాచకం అని చెప్పి మా మీద రాయించడం, ఎవరు అరాచకం చేస్తారో ప్రజలకి అందరికీ తెలుసు. ఈ రకంగా మీరు కూడా వాళ్ళు చెప్పినట్టు మీరు ఈ రకంగా చెప్పటం కరెక్ట్ కాదు. ఇక్కడ ఏం జరిగిందో ఇప్పుడు ఆ సమతా నగరం ఉంది, అక్కడ మీ సామాజిక కప్ప మిగతా వాళ్ళు ఎవరినైనా కనుక్కోండి, అక్కడ ఏం జరిగిందో చెప్తారు. ఈ రకంగా ఇష్టం ఇప్పుడు నన్ను అదే లాస్ట్ టైం నన్ను ఇది చేశారు, అయినా నేను మెదకనున్నా. ఈరోజు మా ఫ్యామిలీని టచ్ చేస్తే నేను ఊరుకుంటానా? ఎంతవరకు న్యాయం చెప్పండి. మేము మీ ఫ్యామిలీని టచ్ చేస్తే మీరు ఊరుకుంటారా? ఇది మీరు దీని మీద ఆ రకంగా ఇవ్వటం కరెక్ట్ కాదని కూడా తెలియజేసుకుంటాను. అయితే వైసీపీకి సంబంధించిన వ్యక్తులు భయానక వాతావరణాన్ని సృష్టించి ఎన్నికల్లో లబ్ధి పొందాలని చెప్పి చూస్తున్నారు, హాస్పిటల్ను కూడా ధ్వంసం చేశారని చెప్పేసి ప్రధానంగా వాళ్ళు ఆరోపిస్తున్నారు. దీనికి ఏంది హాస్పిటల్ ధ్వంసం చేసేది ఏంది? నువ్వు ఇప్పుడు నేను హాస్పిటల్లో మా వాళ్ళు దెబ్బ తగిలిన వాళ్ళు పోయి నేను పరామర్శించాను, పరామర్శించి వచ్చేసాము. మళ్ళీ వీళ్ళు వాళ్ళ మనుషులను తీసుకొచ్చి హాస్పిటల్కి వచ్చి మా మనుషులు దెబ్బ తగిలిన వాళ్ళని మీ అంతు తెలుస్తాం, మీరే కొట్టుకొని ఇక్కడ హాస్పిటల్లో చేరారా, మీ అంతు తెలుస్తాం, మీ ఇంటికి వచ్చి ఇది చేస్తాం అని మాట్లాడితే, అంటే మా వాళ్ళని బెదిరిస్తే మేము ఊరుకోవాలనా? అంటే ఏంటి అది? అక్కడికి వచ్చి హాస్పిటల్కి వచ్చి ఎవరు వచ్చి ముందులో వచ్చి గొడవ చేశారు చెప్పమండి. హాస్పిటల్కి వచ్చి చూపిస్తాం, వీడియోలు కూడా చూపిస్తాం. అంటే మా వాళ్ళని ఇబ్బంది పెడితే ఊరుకున్నామా? పోయాం మేము కూడా. ఎవరు అరాజకం చేశారు? ఎవరు చేయించాల్సిన అవసరం వచ్చింది వాళ్ళకి? ఎందుకు మా వాళ్ళు పోయి నువ్వు బెదిరిస్తావు? ఇవన్నీ క్లియర్గా ఉన్నాయి వీడియోలు కూడా. అరాజకులు సృష్టించేది ఎవరో తెలుసు. ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి ఒక్క ఒంగోలులో ఒక్క ఇన్సిడెంట్ జరిగిందో చెప్పమండి. వాళ్ళు కావాలని చేసేదానికి ప్రయత్నం చేయటం, ఓడిపోతామని ఈ రకంగా ఏదో రకంగా అలజడి సృష్టించే ప్రయత్నం చేశారు. గతంలో కంపాలనలో జరిగిన ఇన్సిడెంట్కి దీనికి అంటే పొంతన ఉందనుకుంటున్నారు? అసలు ఎందుకు ఇట్లాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి అనుకుంటున్నారు ఎన్నికల సమయంలో?
ఇది కావాలని ప్లాన్డ్గా చేసింది. ఇది క్లియర్గా నేను అర్థమవుతుంది. మన అక్కడ పొయ్యి వాళ్ళు పాంప్లెట్ ఇచ్చి అడుగుతుంటే గందరగోళంగా మాట్లాడటం, పైనుంచి వీడియో తీయటం, ఏంది ఇది, తిట్టడం, ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడటం, ఏమనుకుంటున్నారు, ఎంతవరకు ఏమైంది అంటే తెలుగుదేశం పార్టీ సంబంధించి దీని మీద ఎలక్షన్ కమిషన్ కూడా ఫిర్యాదు చేస్తామని చెప్పి చెప్తున్నారు. మీరు దీనికి సంబంధించి ఫిర్యాదు చేశారు? మేము తప్పకుండా ఫిర్యాదు చేస్తాం. మా దగ్గర వీడియోలు కూడా ఉన్నాయి. అతను ఏం మాట్లాడతాడు, నిన్న ప్రతి ఒక కార్పెట్ను పెట్టుకొని బొడ్బొక్కలు నా కొడుకు అంటాడు, ఒక ఇష్టం వచ్చేట్టు మాట్లాడతాడు, ఎస్పీ స్పందించే చర్య తీసుకోకపోతే ఇళ్ళలో పోయి కొడతాడంట, ఆయన ఇళ్ళల్లో పోయి కొడతాడంట. ఆయన ఈయన పెద్ద మగోడు, ఈయన పొట్ట ఉండగానే పోయి కొడతాడే ఆయనది. వాళ్ళు దగ్గర పెట్టుకోమండి. ఇది ప్రధానంగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పిన విషయాలు. ఏదైతే ఈ ఘటనకు సంబంధించి కేవలం ఎన్నికల ప్రచారానికి వెళ్ళిన సమయంలో కావాలని రెచ్చగొట్టే విధంగా ఎటువంటి చర్యలకు పాల్పడ్డారని చెప్తున్నారు. అదే గతంలో కూడా ప్రచార సమయంలో ఇట్లాంటి ఘటనలకు పాల్పడి లబ్ధి పొందాలని చూస్తున్నారు మాత్రం ఆరోపిస్తున్నారు. ఘటనకు సంబంధించి ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేస్తామని మాత్రం ఆయన స్పష్టం చేస్తున్నారు. ఇది ఇక్కడ నా తాజా పరిస్థితి. కెమెరామెన్ ఆర్ రాజు.